ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఈ నెల 6న లోకేష్ నామినేషన్ వేయడానికి రంగం సిద్ధమైంది. దీంతో క్యాబినెట్లోకి లోకేష్ ఎంట్రీ కూడా 100% ఖరారైనట్లే. కాకపోతే లోకేష్కి ఇవ్వబోయే బెర్త్ మీద మాత్రం టీడీపీలో సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇప్పటికే చాలామంది సీనియర్ మంత్రులున్న బాబు క్యాబినెట్లో లోకేష్కి ఏ పోర్ట్ఫోలియో దక్కుతుందన్న దానిపై పార్టీలో ఒక లోతైన చర్చ జరుగుతుంది. సాధారణ పరిపాలన, లా అండ్ జస్టిస్, ఇంధన మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, సినిమాటోగ్రఫీ, టూరిజం సహా మరికొన్ని పోర్ట్ఫోలియోలు చంద్రబాబు ఖాతాలోనే ఉండిపోయాయి. వీటిలో ఏదో ఒకటి తీసి లోకేష్ జేబులో వేయవచ్చన్నది ఒక అంచనా. అయితే ఐటీ శాఖ కానీ, పరిశ్రమలు కానీ, లేక రెండూ కానీ లోకేష్కు అప్పచెపుతారని పార్టీలో కొందరు సీనియర్లు చెప్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉగాదిలోగా క్యాబినెట్ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యేలా కసరత్తు జరుగుతోంది. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ఐటీ, భారీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు నిర్వహిస్తున్నారు. కాకపోతే కేటీఆర్కి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. లోకేష్కి అయితే ఇదే డెబ్యూ ఛాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.